गुमास्ता नौकर पड़कोचि मन उद्योग मन रे तेलंगाणा नौकर रावाले आफीसर् कावाली आ रोजु इवाणा उद्यम सदर्भ में राष्ट्र मुख्यमंत्री इवाण राष्ट्र चूँ इला उद्योग उद्योग रास्ता इला आफीसर् पक् राष्ट्र पानी महाराष्ट्र आफीसर् चूँ कैबिनेट कटे कैबिनेट कटे इला मुख्यमंत्री की सह सलाहदार महाराष्ट्र की कोर्ट मोटे आंध्र पंपे वाला चीफ सेक्रेटरी पटकोचे पद रूपये जीतम आये अडवैजर पे अनेक मंदिर इतर राष्ट्रक संबंधी आफीसर् पदवी विरमण पफीसर्कोचि इला मुख्यमंत्री सलाहदारे आलोचे कैबिनेट कटे मुख्यमंत्री राष्ट्र में मंत्री दमीले मंत्र की अधिकार कहीसम सकम पवर्स मंत्री अधिकार मुख्यमंत्री सीएमओ आफीस मुख्यमंत्री मोचेत निलागे पदवी वीरम पधिकारे अधिकार राष्ट्र में मंत्री इक अधिकार कहीसम उद्योग नियामक कहीसम ये वर्ग राष्ट्र में तृप्ति के लिए विषयानी गुर्तुक इला रैत चूसा पेपर वाला 22 లక్షల మంది కౌలు రైతులను తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రతి ముగ్గురు రైతులో ఒక రైతు కౌలు రైతుని గాల కౌలు రైతులకు రైతు బంధు అసలేడు ఏం అసలు రైతు బంధు అసలేడు రైతు బీమా ఏం రాదు వాళ్ళకి వచ్చేది ఏందంటే కేవలం నరేంద్ర మోడీ ఇచ్చే సబ్సిడీ తప్ప ఇలా కౌలు రైతులకు ఒక పైసా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తలేదు 22 లక్షల మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం 22 లక్షల మంది రైతులు గాల కౌలు రైతులు నష్టపోతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఇలా ఉద్యోగులకు జీతాలు ఇస్తలేడు ఎక్కడ జీత్ ఫస్ట్ కార్డ్ జీతాలు ఇస్తలేడు ప్రమోషన్ ఇస్తలేడు ఇలా విఆర్ఓ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిండు ఎన్నికలు వస్తున్నాయంటేనే పర్మనెంట్ చేస్తాంటాడు ఎన్నికలు వస్తున్నాయంటే నోటిఫికేషన్ ఇస్తాంటాడు ఎన్నికలు వస్తున్నాయంటేనే ఇలా జీతాలు ఫస్ట్ కార్డ్ జీతాలు ఇస్తాంటాడు తప్ప కనీసం పట్టుకున్న పాపన ఉండదు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే చిన్న చిన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకున్నారు ముఖ్యమంత్రి హయాంలోనే ఉద్యోగ దాకా 317 జీవోతోని ఉద్యోగులు ఆత్మహత్య చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే రైతులు ఆత్మహత్య చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే కోడుగుమ్ల సమస్యల మీద ఆత్మహత్య చేస్తున్నారు ముఖ్యమంత్రి హయాంలోనే ఏ వర్గం పదవుడే రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇవాళ సంతోషంగా లేరన్న విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఇలా ఏ సర్వే చేసుకుంటే ప్రభుత్వ వ్యతిరేకతనే ఇవాళ చెప్తున్నారు జమిలీ ఎన్నికలు అని చెప్పాలి జమిలీ ఎన్నికలు ఇవాళ కేసీఆర్ అల్లుడు మాట్లాడినాడు హుస్నాబాద్ కేసీఆర్ కొడుకు మాట్లాడుతున్నాడు జమిలీ ఎన్నికలంటే భయపడుతున్నారు కేసీఆర్ కొడుకు భయపడుతున్నాడు కేసీఆర్ భయపడుతున్నాడు కేసీఆర్ అల్లుడు భయపడుతున్నాడు ఇలా వాళ్ళ ముఖాలు చేతలేవు జమిలీ ఎన్నికలంటే ప్రభుత్వం స్పష్టంగా చెప్పనేపలేదు గుమ్మడికాయల దొంగ అంటే భూజా దొరుకున్నాడు జమిలీ ఎన్నికలని పేపర్లు రాశారు టీవీలు చూపెట్టారు దాన్ని ప్రభుత్వం స్పష్టత ఇస్తే ఇచ్చేదానికి ఓపుకుండాలి ఇలా జమిలీ ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి మోడీ గారి గ్లామర్ ముందు మోడీ గారి తెలిసిన ముందు ఇలా ముఖ్యమంత్రి ముఖం కానీ ముఖ్యమంత్రి కుటుంబం ముఖం జల్లేదని చెప్పి వాళ్ళని ఎవరు వడ్డించుకోరని చెప్పి జమిలీ ఎన్నికలంటే గజ గజ వంతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం జమిలీ ఎన్నికల పేరుతోనే బీజేపీ హిందూ ముస్లిం కొట్టాడ వేస్తుందట జమిలీ ఎన్నికలకు హిందూ ముస్లిం సంబంధం ఏంటో నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా 17 సెప్టెంబర్ జరిపా మొగుడ అంటే 17 సెప్టెంబర్ ఎన్నికలు రాకముందు 17 సెప్టెంబర్ జరిపాలే అధికారం అధికారంగా విమోచన దినోత్సవం జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు 17 సెప్టెంబర్ జరిపా అంటున్నాడు మళ్ళా నిన్నగాక మన స్టేట్ పడిచ్చాడు జాతీయ సమైక్యత దినోత్సవం అట ఎవరికి జాతీయ సమైక్య దినోత్సవం ఇలా ఓవైసీ చెప్పిందని చెప్పి వాళ్ళ జాతీయ సమైక్యత దినోత్సవం చెప్తున్నారు దేనికి సమైక్యత ఇవాళ ముఖ్యమంత్రి ఇలా ఎంఏ పాటుకున్న స్నేహానికి ఇలా గుర్తుగా ఈ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటారు తప్ప దీన్ని ఎవరు పడుకోడు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పబ్లిక్ గార్డెన్ లో వేసే వాళ్ళు పోయి దారుసభలో జాతీయ సమైక్య దినోత్సవం ఎంఏ పాటి తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఇదే పాత బస్సులో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేసింది ఎంఏ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు డిమాండ్ చేసింది ఎంఏ పార్టీని బహిష్కరించాలి ఎంఏ పార్టీని రద్దు చేయాలి 17 సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చే రోజు 17 సెప్టెంబర్ ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు ఏ పార్టీ వచ్చినా కూడా అధికారికంగా జరిపాలని చెప్పి అనేక సంవత్సరాలుగా 17 సెప్టెంబర్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తే కాళ్ళు చేతులు తలవలిన సందర్భాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఎంఏ పార్టీ 17 సెప్టెంబర్ వ్యతిరేకించాలా నిజాం పాలన పోగొట్టు రజాకర్లను బోరుతూ ఇలా ఎంఏ పార్టీ వివరిస్తున్న తిరుగు తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి పాత బస్సులో నల్లా జెండాలతోని నిరసన చేసిన సందర్భాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి ఈ రోజు ఎంఏ పార్టీ శాంతి ప్రదర్శన చేస్తుందట
ఎమ్మేపాటి రజాకర్ల పాలన తెలంగాణ సమాజం మర్చిపోలే, నిజాం నిరంకుశ పాలన తెలంగాణ సమాజం మర్చిపోలే, నిజాం నిరంకుశ పాలన